గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ప్రకాశ్ నగర్లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. గంజాయి మత్తులో కొందరు యువకుల మధ్య ఘర్షణ నెలకొంది. బ్లేడ్లు, బీరు సీసాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి యువకులను ఆసుపత్రికి తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 246 కేజీల గంజాయి పట్టుబడింది. దీని విలువ దాదాపు 80 లక్షల వరకు ఉంటుందని కొత్తగూడెం డీఎస్పీ తెలిపారు. గంజాయి తరలించే కారుతో పాటు ఒక బైక్ను కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలించే వ్యక్తులు శివశంకర్ రెడ్డి, నాగేంద్రబాబుగా గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దుర్గంపూడి శివశంకర్ రెడ్డి, సన్నా వెంకటరెడ్డి. ఇతను గతంలో నోటోరియస్ గంజాయి స్మగ్లర్. పాలంచ టౌన్ పోలీసులో ఒక కేసు, లాతూర్ మహారాష్ట్రలో ఒక కేసు, అదేవిధంగా మలక్పేట పోలీసులో ఒక కేసు, బోల్గంపల్లి పోలీసులో ఒక కేసు, మోతుగూడెం పోలీసులతో ఒక కేసు. దాదాపు ఇప్పటికీ 6 కేసులు 80 నమోదు చేయబడినాయి. ఈ శివశంకర్ రెడ్డి తండ్రి తాళ్ళగొమ్మూరు సారపాక బుర్గంపాడు మండల విధానం మీద ఇప్పటివరకు 6 కేసులు గంజాయి కేసులో ఉన్నాయి. గంజాయి కేసులు నమోదు చేయబడినాయి. ఇప్పుడు ఇది